ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు అంశం రసవత్తరంగా మారుతున్న సంగతి అందరికీ తెలిసిందే ఇప్పటికే ఈ అంశంపై టీడీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు వైసీపీ ప్రభుత్వంపై ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే మరోవైపు నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ విషయమై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఈ అంశంపై స్పందించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మార్పు గురించి చాలామంది తమ సామాజిక నాయకులు మాట్లాడిన ఒక సైడ్ మాత్రమే మాట్లాడారు కానీ ఎన్టీఆర్ చాలా హుందాగా తన అభిప్రాయం చెప్పారు ఎన్టీఆర్ అలా హుందాగా చెప్పడమే ఇప్పుడు టీడీపీ దృష్టిలో తప్పుగా మారింది ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా ఎన్టీఆర్ వైఎస్ఆర్ ఇద్దరు నాయకులు గొప్పవారు అంటూనే తన ఆవేదనను చెప్పారు కానీ ఎన్టీఆర్ అలా అనడంతోనే చంద్రబాబు అనుకూల మీడియా తట్టుకోలేక డిబేట్లు పెట్టి మరీ ఎన్టీఆర్ను బూతులు తిట్టించారు డైరెక్ట్గా యూట్యూబ్ తమ్లైన్స్లో టెంపర్ లేని బాద్శా అంటూ అవమానకరంగా మాట్లాడారు ఈ క్రమంలోనే ఇవాళ ట్విట్టర్ వేదికగా ఎన్టీఆర్ అభిమానులు నారా చంద్రబాబు అండ్ లోకేష్ను ఉద్దేశిస్తూ హ్యాష్ ట్యాగ్ జూనియర్ ఎన్టీఆర్ ఫుట్ నారా డాగ్స్ అంటూ ట్విట్టర్లో ట్రెండ్ చేస్తున్నారు దీనికి కారణం చంద్రబాబు కన్నా కూడా తన అనుకూల మీడియా చేసిన ఓవర్ యాక్షన్ అని చెప్పుకోవాలి కొంతమంది టీడీపీ అభిమానులు టీడీపీ పార్టీ నో లోకేష్ చేతుల్లో నాశనమవ్వడం చూసి తట్టుకోలేక ఎన్టీఆర్ను సీఎం క్యాండిడేట్ చేయాలని చంద్రబాబు మీటింగ్స్లోనే ఎన్నోసార్లు మొరపెట్టుకున్నా తన కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీని బలి చేస్తున్నారు అనే ఆవేదన వారిలో ఉంది ఇక ముందు టీడీపీలోని ఎన్టీఆర్ వర్గం మాత్రం నారా ఫ్యామిలీని అడుగడుగుడా నిలదీయబోతున్నట్లుగా అర్థమవుతోంది దీంతో ఏపీలోని రాజకీయాలు మరోసారి వేడెక్కిపోయాయనే చెప్పాలి